కరోనా నివారణలో భాగంగా తెలంగాణ లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి మధ్య మధ్యలో ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన పేదవారికి సహాయం చేయడంలో మాత్రం అట్లూరి దీపక్ చౌదరి ఎడతెరిపి లేకుండా కృషి చేస్తున్నారు. కేపీహెచ్బి పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు, జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు దీపక్ చౌదరి వస్తున్నారు అంటే తమ ఆకలి తీరినట్టే అని ప్రజలు ఆలోచిస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పేద ప్రజల ఆకలే తన ఆకలిగా భావించి పేదవారి ఆకలి తీర్చే మనసున్న మహారాజు దీపక్ చౌదరి అనడంలో సందేహం లేదు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని గుండపనేని జితేంద్ర సహకారంతో అట్లూరి దీపక్ చౌదరి ఆధ్వర్యంలో కొంతమంది పూజారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాత జితేంద్ర మాట్లాడుతూ, కృష్ణ అభిమానిగా నేను ఆయన జన్మదినం సందర్భంగా పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సరుకులను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేశారు. దీపక్ చౌదరి మాట్లాడుతూ, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1 లోని ప్రజలు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దిన కార్యాలు, సంవత్సరికాలు ఇలా ఎటువంటి కార్యక్రమాలు ఉన్న వారి ఇళ్లలో జరపకుండా ఆ కార్యక్రమాలను అయ్యే ఖర్చు ముందుకు వచ్చి ఇలా పేద ప్రజలకు కావలసిన వారిని పంపిణీ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు. లాక్డౌన్ ప్రారంభం అయినప్పుడు ఏదో తన వంతుగా సహాయం కొంతమందికైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ సేవ కార్యక్రమాలు ప్రారంభించాను, కానీ అనూహ్యమైన రీతిలో కాలనీలోని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తనకు ఇంతటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. సూపర్ స్టార్ కృష్ణ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని తెలియజేశారు. రాజకీయాల్లో కూడా విశేషంగా రాణించి ప్రజలకు తనదైన శైలిలో సేవ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకు స్టాండర్డ్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జితేంద్ర, దీపక్ చౌదరి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పేదల పాలిట పెన్నిల్లి బడుగు వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి నటశేఖర ఘట్టమనేని కృష్ణ గారి జన్మదినం 78వ జన్మదినోత్సవం సందర్భంగా పురస్కరించుకుని ఈ రోజున ఈ కేపీహెచ్బి కాలనీలో, ధర్మారెడ్డి కాలనీలో ఈ గుళ్ళలో ఉండేటువంటి పూజారులకి, ఎందుకంటే గుళ్ళు లేక వాళ్ళు పడే అవస్థలను చూసి ఒక గుండపనేని జితేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున అనేక వాడవాడల్లో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా కృష్ణ గారిని ఈ రకంగా పురస్కరించుకుని చేయడం కారణం ఏంటంటే, అటు రాజకీయ రంగం కానీ అటు నటన రంగం కానీ ఒక సినీ పరిశ్రమలో కూడా ఒక అగ్రతారగా ఎలుగొందుతున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఆయన సినిమాలు తీసిన నిర్మాతలు నష్టపోయినా కూడా ఆయన ఆస్తులు అమ్మి వాళ్ళ కోట్లలో ఆస్తులు లేకపోవచ్చు, కానీ కోట్ల మంది ప్రజల మనసుల్లో కొలువైన దేవుడు వాళ్ళ నటసాగర్ కృష్ణ గారు. ఈ రోజున ఆయన జనధనాన్ని పురస్కరించినటువంటి సేవా కార్యక్రమం ఈ రోజున జితేంద్రతో పాటు కలిసి చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ముందు ముందు కూడా ఒక కృష్ణ గారి అభిమానుల కింద ఆయన కార్యక్రమాలు పనులు చేయడానికి ముందుకు వస్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేసుకోండి. సూపర్ స్టార్ నటశేఖర పద్మభూషణ్ కృష్ణ గారికి 78వ జన్మదినం సందర్భంగా ఇక్కడ ఇందులో ఉన్న పూజారులకి, మహాత్మీయులకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాము. అలాగే మా కృష్ణ గారు 100 రోజులు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మా అభిమానులు కోరుతున్నాము.